హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అట్ల తద్దీ వస్తుంది కదా వాటికి ఎంతో ముఖ్యమైన జాజాలు ప్రాసెస్ చూపించబోతున్నానండి వాటికి నవధాన్యాలు అని బయట అమ్ముతారు షాప్లో దొరుకుతాయి ఇలా నవధాన్యాలని తెచ్చుకోండి ఇవి కాస్ట్ కూడా ఎంతో ఉండో ట్వంటీ రూపీస్కి అలా తెచ్చుకుంటే సరిపోతాయి వీటిని ఒక నైట్ అనేది నానబెట్టి ఉంచుకోండి తర్వాత బుట్టల్ని అనేది సిద్ధం చేసుకోవాలి ఇటువంటి బుట్టలు బుట్టలు అల్లే వాళ్ళ దగ్గర దొరుకుతాయి వాటిని తెచ్చిపెట్టుకోండి ఈ బుట్టలని నీట్గా ఒకసారి కడిగేసుకుని వీటికి మనం పసుపు అనేది రాసుకుందాం ఏ పని మొదలుపెట్టినా ముందు పసుపుతో మొదలు పెడతాం కదా మనం ముందుగా పసుపు రాసుకోవాలి బుట్టంతా ఈ ప్రాసెస్ కూడా నాకు తెలియదు మా అమ్మ దగ్గర తెలుసుకుని మరీ మీకోసం వీడియో చేస్తున్నాను పెద్దవాళ్ళకైతే తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా ఈ జాజాలు కంపల్సరీగా తద్దుల్లో పెట్టుకోవాలి అందుకే ఈ వీడియో అనేది తీస్తున్నాను ఇప్పుడైతేనే మీకు యూజ్ఫుల్గా ఉంటుందని ఈరోజే పోస్ట్ చేస్తున్నాను ఇది చూసి మీరు ఈరోజే చేసుకుంటే అట్ల తద్దీ రోజుకనేది జాజాలు అనేవి బాగా వస్తాయి ఇలా బొట్టు పెట్టుకుని బుట్టలను అనేది సిద్ధం చేసుకుని ఇసుక తీసుకోవాలి మనం బుట్ట సగం వరకు ఇసుక అనేది వేసుకోండి ఇలా రెండు బుట్టల్లోకి ఇసుక తీసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న నవధాన్యాలు ఉంటాయి కదా వాటిని జల్లుకోండి ఒకే చోట ముద్దగా వేసేస్తే అనేవి బాగా రావు విడివిడిగా పడేలాగా తక్కువే వేసుకోండి మొక్కలు అనేవి బాగా వస్తాయి ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా ఇసుక చల్లాలి మళ్ళీ చల్లుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని అలా చిలకరించండి ఇవి వారం ముందుగా వేసుకుంటారు ఫోర్ డేస్ కూడా వస్తాయి ఇప్పుడు బుట్టల్లోనే కాకుండా మీకు ఈజీగా ఇంట్లో స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా అందులో కూడా చూపిస్తుందని చూడండి ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని ఇసుకను అనేది ఇలా పరుచుకోండి తర్వాత నవధాన్యాలను ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత కొద్దిగా ఇసుకొని మళ్ళీ పైన చల్లుకోండి తర్వాత కొద్దిగా నీటిని అనేది చిలకరించి వీటిని ఎండ తగిలే చోట ఏం పెట్టిన అవసరం లేదు ఎక్కడ పెట్టినా వచ్చేస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్